हाय हेलो गाइस वेलकम बैक टू अवर चैनल बीएसडी तेलुगु टेक। सो गाइस ई वीडियो लो मनम वच्चेसर की विप्रोस वर्क इंटीग्रेटर लर्निंग प्रोग्राम गुरिंची मनम अयिते डिस्कस चेद्दामु। सो रीसेंट गा ई ओक नोटिफिकेशन अयिते मनकु विप्रो रिलीज चेसिंदी सूपर सेट द्वारा। मी गनुक सूपर सेट अकाउंट गानी लेकपोते वेंटने मीरु सो ई ओक अकाउंट नैते क्रिएट चेसुकोंडी। सो दान द्वारा मीकु कोन्नि कोन्नि कंपनीस की एलिजिबिलिटी अनेदि रावडं जरुगुतुंदन्नमाट। वितौट सूपर सेट कोन्नि कोन्नि कंपनीस की मीरु डैरेक्ट गा अप्लाई चेसुकोलेरन्नमाट। ओके अंड मन टोटल डीटेल्स लोकेल्लनट्लेदे। सो ఈ యొక్క विप्रो की संबंधी అప్లికేషన్ డెడ్ లైన్ అనేది 21st October 2022 की। सो రాత్రి 12 की ఇదైతే ఎండ్ అయిపోతుందన్నమాట, మీన్స్ 11:59 PM की ఎండ్ అయిపోతుంది। सो మనకైతే చాలా తక్కువ టైం అయితే ఉంది, టుడే 19th October। सो ఇంకొక రెండు రోజులు మనకైతే టైం ఉంది। सो వెంటనే మీరు ఈ వీడియో చూసిన తర్వాత అప్లై చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి। సో మాక్సిమం ఎంతవరకు రీచ్ అవుతుందో అంతవరకు అయితే మీరైతే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి। సో ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ కాకపోతే వాళ్ళకైనా ఇదైతే యూస్ఫుల్ అవుతుందన్నమాట। అండ్ ఇంకా ఓపెన్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే మనకు సో జాబ్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో సిటీసీ అనేది మనకు 15,488 రూపీస్ అనేది పర్ మంత్ మనకైతే రావడం జరుగుతుంది। శాలరీ బ్యాకప్ బ్రేకప్ అనేది కూడా వీళ్ళైతే క్లియర్ కట్ గా అయితే ఇవ్వడం జరిగిందన్నమాట। సో మీరు శాలరీ అనేది చూసుకోవద్దండి, యాజ్ ఎ ఫ్రెషర్ గా మీకు ఏ జాబ్ వచ్చినా కూడా మీరు ముందుగా అయితే వెళ్లి జాయిన్ అవడానికి అయితే ట్రై చేయండి। ఓకేనా, సో మాకు ఇంతే శాలరీ రావాలి, ఇంత శాలరీ వచ్చిన తర్వాతనే మేము వెళ్తాము అనుకుంటే మాత్రం చాలా కష్టమైపోతుంది। సో దానికోసం అయితే గుర్తుపెట్టుకోండి। సో పీరియడ్ ఆఫ్ టైంలో ఫస్ట్ ఇయర్ స్టైపెండ్ అనేది ఇంత మాత్రం ఇస్తారు, ఆ తర్వాత మీకు ఏంటంటే ఎక్స్ట్రాగా సెకండ్ ఇయర్ స్టైపెండ్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ థర్డ్ ఇయర్ స్టైపెండ్ అనేది 17,000 కి అయితే ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఫోర్త్ ఇయర్ స్టైపెండ్కి వచ్చేసరికి 19,000 నుంచి 23,000కి అయితే ఫైనల్గా అయితే వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట। అండ్ అడిషనల్ బోనస్ అనేది కూడా ఉంటుంది, సో జాయినింగ్ బోనస్ కింద 75,000 అనేది ఇంతటితో ఎండ్ అయితే చేస్తారు। అండ్ జాబ్ డిస్క్రిప్షన్ మనం కనుక క్లియర్గా చూసే ముందు సో ఒక్కసారి మీకు ఏంటంటే సో రీ లెవెల్ బ్యాన్ అకాడమీ గురించి చెప్తాను। సో సాఫ్ట్వేర్ కోసం చాలామంది స్టూడెంట్స్ అనేది ట్రై చేస్తూనే ఉన్నారు, సో వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనమాట। సో అది మనకు రీ లెవెల్ బ్యాన్ అకాడమీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। వీళ్ళు ఏంటంటే డైలీ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారనమాట, నెంబర్ ఆఫ్ టెస్ట్లు అయితే ఉంటాయి, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క టెస్ట్లు అయితే రాయండి। సో ఫ్రీగా స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు, సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సైన్అప్ అవ్వండి అండ్ స్లాట్ బుక్ చేసుకోండి। స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరైతే ఆ ఎగ్జామ్ని అయితే మీకు నచ్చిన షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు అనమాట। చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరైతే సో ఆ యొక్క ఎగ్జామ్లో కనుక క్వాలిఫై అయ్యారు అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, అదే రోజే ఇంటర్వ్యూ ఉంటుంది, సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనమాట। సో అంటే మీన్స్ ఆన్లైన్లోనే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ ఆ తర్వాత మీకు జాయినింగ్ అనేది కూడా వితిన్ 1 వీక్లో మీకైతే ఇచ్చేస్తారనమాట। మీరు ఏంటంటే ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, సో వితిన్ 15 డేస్లో మీకైతే మంచి కంపెనీలో ప్లేస్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది। అలాంటి చేరిన వాళ్ళే ఇక్కడ శుభం అహుజా అనమాట, సో 1,564 అయితే స్కోర్ అయితే చేయడం జరిగింది। ఇప్పుడు బిగ్ ఓహెచ్ అనే కంపెనీలో సో ఇతనైతే ప్లేస్ అయితే అవ్వడం జరిగిందనమాట। సో మీరు ఆ విధంగా అయినట్టు చేయొచ్చు అండ్ లేదు మీకు కావాలి అనుకుంటే సో మీరు ఇక్కడ మీరు అయితే వీళ్ళ దగ్గర కోర్స్ అయినా తీసుకోవచ్చు అనమాట। టోటల్గా 800+ కంపెనీస్ రీలెవల్ బై అకాడమీకి అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట, సో మీరైతే దీన్ని గుర్తించుకోవచ్చు ఓకేనా। అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టెస్టులతో పాటు మన కోర్సెస్ అనేవి కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సో నెంబర్ ఆఫ్ టెస్టులు ఉంటాయి అదేవిధంగా కోర్సెస్ ఉంటాయి, ఈ కోర్సెస్ని కూడా మీరు అయితే బై చేసి సో చదువుకోవచ్చు అనమాట। ఆన్లైన్లోనే మీరైతే ఎర్నింగ్ అయితే మీన్స్ చదువుకుంటూ విధంగా జాబ్ అయితే తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది। సో ఇన్ కేస్ ఈ యొక్క జాబ్కి సంబంధించిన కోర్సులో మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే మీకైతే టోటల్ అమౌంట్ అనేది వీళ్ళైతే రీఫండ్ చేస్తారు వితిన్ 14 డేస్లో, మీకు కనుక ఎటువంటి సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు అనుకుంటే మీరైతే మొత్తం అని మనీ అంతా కూడా మీకు అయితే రిటర్న్ చేస్తారు వితౌట్ ఎనీ క్వశ్చన్స్ ఆస్కింగ్ ఓకేనా। సో ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన యాప్ అనేది కూడా ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, సో డైరెక్ట్గా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క యాప్ అనేది। సో చాలా అంటే చాలా బెటర్గా యూజ్ అవుతుంది, సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గమనించండి ఇది ఓకేనా। అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా ఇంకా కంటెంట్లోకి అయితే వెళ్దాము, సో కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు మనకేంటంటే ఇక్కడ విప్రోస్ వర్క్ ఇంటిగ్రేటర్ లెర్నింగ్ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే 10th పాస్ అయి ఉండాలి, 12th పాస్ అయి ఉండాలి, గ్రాడ్యుయేషన్లో 60 GPA అనేది ఉండాలి, మీన్స్ 60% అయినా ఉండాలి లేదంటే 6.0
0.0 CGPA అయినా మీకైతే ఉండి ఉండాలన్నమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ 2022 2023. సో ఇంకా మనము లేట్ చేసే కొద్దీ 2024 వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో దానికోసం మీరైతే తొందరగా దానికి గ్రహించి సో వెంట వెంటనే అప్లై చేసుకొని జాబ్లో సెటిల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. అండ్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ సో BCA అండ్ ఆ తర్వాత బ్యాచులర్ ఆఫ్ సైన్స్ BSc ఎలిజిబుల్ స్ట్రీమ్స్ ఆ తర్వాత అదర్ కేటగిరీస్కి సంబంధించిన కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఓన్లీ ఇదే కాదు ఇంకొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. సో అది కూడా నేను ఈ వీడియోలో చెప్తే లెంత్ అయిపోతుంది. సో దానికోసం నేనేంటంటే సో కింద డిస్క్రిప్షన్లోనే రెండు జాబ్స్కి సంబంధించిన లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరైతే రెండింటికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రౌండ్ 1 ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత రౌండ్ 2లో బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. సర్వీస్ అగ్రిమెంట్ 60 మంత్స్ అయితే ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరైతే చదువుకోవాలి. అండ్ డైరెక్ట్గా ఇక్కడ అప్లై నో అనే దాని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చేసి మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. Thanks for watching this video. This is BSD signing off. Bye.